डीटेल्स चूस्ते बीजेपी टीआरएस मध्य तीव्र ट्विटर युद्ध जरुगुतुंदी इट क्षुद्र पूजल्लो केसीआर बिजी अनि बंडि संजय मतिपोयिंदा ఎర్రగడ్డలో చూపించుకోమంటూ కేటీఆర్ ట్విట్టర్ వాడసాగుతోంది। తాజాగా బీజేపీ చీఫ్ బండి సంజయ్ నిర్వహించిన ప్రెస్ మీట్ లో కేసీఆర్ పై ఫైర్ అయ్యారైన గా ప్రగతి భవన్ లో కేసీఆర్ నల్లపెళ్లితో క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ బండి సంజయ్ అన్నారు। ఇక బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు। ఈ లవంగం గారిని ఇలాగే వదిలేకండిరా బాబు బీజేపీ బాబులు అంటూ వ్యాఖ్యానించారు। పిచ్చి ముదిరి త్వరలో కరవడం మొదలు పెడతాడేమో అంటూ వ్యంగ్యంగా ప్రదర్శించారు। ఎర్రగడ్డలో బెడ్ తయారుగా ఉంది తొందరగా తీసుకెళ్లి వైద్యం చేయించుకోని అంటూ సెటైర్ వేశారు కేటీఆర్। కేటీఆర్ ట్వీట్ కు బండి సంజయ్ కూడా మరింత ఘాటుగా రిప్లై ఇచ్చారు। డియర్ ట్విట్టర్ డిల్లు డ్రగ్స్ డోరేజ్ ని కంట్రోల్ పెట్టాలంటూ టిఆర్ఎస్ రెళ్లకు సూచించారు। మిలాంటి లంగాలు లఫంగాలతో సమాజానికి పెను ప్రమాదం అంటూ సంజయ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు। ఇక డ్రగ్స్ సేవించే బ్లాక్ మెయిలర్లు మత్తుకి తైతక్కలాడే లిక్కర్ సీసాలంటూ బండి సంజయ్ ఒరేంజ్ లో రిప్లై ఇచ్చారు। కాపలా కుక్కలా ఉండమని పదవిస్తే కరిచే కుక్కలా పిచ్చెక్కి కరవడానికి ఊరి మీద పడ్డారన్నారు। తన్ని తరిమేయాలంటే రాష్ట్రానికి దేశానికి ప్రమాదమని బండి సంజయ్ వ్యాఖ్యానించారు। పోయి వెటర్నరీ డాక్టర్ కు చూపించుకోండి పింకీలో అంటూ మరింత ఘాటన వ్యాఖ్యలు చేశారు। తాంత్రిక పూజలతో అన్నపూజన వాస్తవమే అన్నపూజన వాస్తవం ముగ్గురు లేబర్గా ముగ్గురు వర్కర్ చెప్పారు ఒక యోగులు చెప్పారు అప్పుడే ప్రచారం జరిగింది బలి కావచ్చా చెప్పి బలి దేవతని పత్రకుంటారు ఈ అన్ని పూజలు చేసి 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 చేసినాకనే చివరకు ఆయన స్వార్థం కోసము ఆయన కుటుంబం కోసము ఆ తాంత్రికుడి యొక్క క్షుద్ర పూజలు అయిన తర్వాత ఆయన టిఆర్ఎస్ బిఆర్ఎస్ గా మార్చాడు। ఇది వాస్తవమే తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగుండాల రాష్ట్ర ముఖ్యమంత్రి లేడు ఈ దేశ ప్రజలు బాగుండాల ముఖ్యమంత్రి లేడు। చేనేత కళాకారుడు నల్ల విజయ్ వినూత్న ఆలోచనతో తయారు చేసిన 27 సుగంధ ద్రవ్యాలతో పరిమళించే పట్టు చీరను మంత్రులు కేటీఆర్ హరీష్ రావు ఆవిష్కరించారు। విజయ విజ్ఞప్తి మేరకు ఈ చీరకు సిరి చందన పట్టుగా మంత్రులు నామకరణం చేశారు। ఈ సందర్భంగా యువ చేనేత కళాకారుడు విజయ్ను మంత్రులిద్దరూ అభినందించారు। గతంలో మూడు కొంగుల చీర ఉంగరంలో దబ్బనంలో దూరే చీరలను కుట్టులేని లాల్చి పైజామా జాతీయ జెండాలను తయారు చేసి ప్రశంసలు అందుకున్నారు। హైబిజ్ హెల్త్ కేర్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని హెచ్ఐసిసిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వెటరన్ క్రికెటర్ కపిల్ దేవ్తో కలిసి మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనపరిచిన డాక్టర్లకు అవార్డులు ప్రదానం చేశారు। కరోనా సమయంలో వైద్యులు సేవలు వెలకట్టలేనన్నారు మంత్రి హరీష్ రావు। హైదరాబాద్ ఐటీ వ్యాక్సినేషన్ హబ్గా ఉందని రానున్న రోజుల్లో మెడికల్ టూరిజం హబ్గా మారనుందని ఆయన అన్నారు। చదువుకునే రోజుల్లో తెల్లవారుజామున 5 గంటలకు లేచి ఆస్ట్రేలియా మ్యాచ్లు చూసేవాడనని ఇవాళ కపిల్ దేవ్తో ఈ వేదిక పంచుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు। అనంతరం కపిల్ దేవ్ మాట్లాడుతూ గోల్ఫ్ మంచి క్రీడ హరీష్ రావు కూడా గోల్ఫ్ ఆడాలని కోరుతున్నా హైదరాబాద్లో గోల్ఫ్ కోర్సులున్నాయి క్రికెట్ గోల్ఫ్ అనే కాదు ఏదో ఒక ఆట ఆడండి కపిల్ దేవ్ వ్యాఖ్యానించారు। మరి ఈరోజు వైద్య వృత్తి అనేటువంటిది చాలా ప్రముఖమైనటువంటిది సమాజంలో ముగ్గురికే చాలా ముఖ్యమైనటువంటి స్థానం ఉంటుంది। దేశాన్ని కాపాడేటువంటి సైనికులు దేశానికి అన్నం పెట్టేటువంటి రైతులు పునర్జన్మనిచ్చేటువంటి డాక్టర్లు ఈ ముగ్గురికి సమాజంలో అత్యున్నతమైనటువంటి స్థానం ఉంటుంది అంటే ఆ రెస్పెక్ట్ అనేది ఎవరికి దొరకదు। మనీ మేకమ్ మనీ మే గో బట్ ద రెస్పెక్ట్ విల్ బి దేర్ ఫర్ ఎవర్ సో అట్లాంటి ఒక గొప్ప వృత్తిలో మీరందరూ కూడా అద్భుతమైనటువంటి సేవలు అందిస్తూ ముఖ్యంగా కరోనా సమయంలో డాక్టర్ల యొక్క ప్రాధాన్యత డాక్టర్ల పట్ల గౌరవం ఇంకా బాగా పెరిగిపోయింది సో డాక్టర్స్ అందరితో కూడా నా రిక్వెస్ట్ ఒకటే మీరు కూడా దయచేసి ప్రిస్క్రిప్షన్ అనేది టు ద మినిమం ఉండగలిగితే మంచిది మనము టెస్టులు కానీ ఓన్లీ రిక్వైర్డ్ టెస్టులు చేద్దాం రిక్వైర్డ్ మెడిసిన్ ఇద్దాం ఎంత ఆప్యాయంగా ఎంత ప్రేమగా మీరు పేషెంట్ను పలకరిస్తారు ఎంత కాన్ఫిడెన్స్ పేషెంట్లో మీరు క్రియేట్ చేయగలుగుతారు అనేది కూడా ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ అయిపోయింది సో హీఈస్ మోస్ట్ వెల్కమ్ టు ప్లే గోల్ఫ్ హైదరాబాద్ ఇస్ కమింగ్ అవుట్ విత్ సో మెనీ గోల్ఫ్ కోర్సెస్ సో ఐ కెన్ సే దాట్
It's wonderful if he can come or anybody come and play golf in Haldi or Dream Valley. It will be wonderful. I keep coming here. Why not? If you want to keep doctor away, come and play golf. That's all. Koi baat nahi. I'm also on the hospital, but I always say we don't want to see the sick people. Be healthy. It will be less responsibility on anybody else. So I want everybody to play some game. I'm not saying play cricket or golf. Play any game. Go and enjoy. కొత్తగా నియమించిన అసెంబ్లీ ఇన్ఛార్జీలతో బండి సంజయ్, సునీల్ బన్సల్, తరుణ్ చుక్ భేటీ అయ్యారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు చేయాల్సిన పనులపై సునీల్ బన్సల్ దిశానిర్దేశం చేశారు. బూత్ కమిటీలు వేయాలని నెలలో 4 రోజులు తమకు కేటాయించిన అసెంబ్లీలో పర్యటించనున్నారు. శక్తి కేంద్రాలకు ప్రముఖులతో పాటు ఆ శక్తి కేంద్రంలో సంబంధములైన వారిని ఇన్ఛార్జిగా నియమించాలన్నారు. ఇక అసెంబ్లీ ఇన్ఛార్జీల ఎన్నికల్లో పోటీ చేయొద్దని బన్సల్ వ్యాఖ్యానించారు. మధ్యలో కరుగు చేసుకున్న బండి సంజయ్, 6 నెలలు ఇన్ఛార్జీలుగా పనిచేయండి, అన్ని పనులు పూర్తి చేయండి, ఆ తర్వాత మిమ్మల్ని ఇన్ఛార్జీలుగా తప్పిస్తామంటూ బండి సంజయ్ వివరించారు. దీంతో ఇన్ఛార్జీలు ఊపిరి పీల్చుకున్నారు. టీఆర్ఎస్ అవకాశవాద రాజకీయాలకు మజ్లీస్ పార్టీ ఆగడాలు పెరిగిపోవడంతో పాటు వాటికి సరైన సమాధానం భారతీయ జనతా పార్టీ చెబుతుందని భావించి లింగాల హరిగౌడ్ బీజేపీలో చేరినట్లు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ పేర్కొన్నారు. మలక్పేట్ పాత బస్తీలో మజ్లీస్ నేతల ప్రాంతాల్లో చట్టాలు లేవు, అనుమతులు లేవు, పోలీసులు ఆంక్షలు కూడా లేవు. దీంతో మజ్లీస్ నేతలు ప్రాంతాల వైపు చూసే సాహసం కూడా సీఎం కేసీఆర్కు కూడా లేదన్నారు లక్ష్మణ్. టీఆర్ఎస్ మజ్లీస్ నేతల ఆగ్రహాలకు ధీటైన సమాధానం చెప్పేది కేవలం బీజేపీ పార్టీ అని ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. దేశం మొత్తం గౌరవించే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవతులు సంస్కారం లేకుండా ట్విట్టర్ పెట్టే కేటీఆర్ చౌకబారు వ్యాఖ్యలు చేయడంపై డాక్టర్ లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నట్టు డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు. మోహన్ భగవత్పై చేసిన వ్యాఖ్యలు మంత్రి కేటీఆర్ ఉపసంహరించుకోవాలంటూ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఏ రకంగా చౌకబారు వారు వ్యాఖ్యలు చేశారో, మోహన్ భాగవత్ పట్ల కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తూ, మోహన్ భాగవత్ యొక్క ఖాళీ గోటికి సరిపోయినటువంటి కేటీఆర్ వారి గురించి మాట్లాడుతుంటే ఆకాశం మీద ఉమ్మేస్తే వారి మొహం మీద పడుతుంది. వారు చేసిన త్యాగాలకు, నీ యొక్క అవినీతి రాజకీయానికి, కుటుంబ రాజకీయానికి మొత్తం దేశం ఇవాళ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి చేసిన వ్యాఖ్యలు వారు ఉపసంహరించుకోవాలి. వారు మన ఆర్ఎస్ఎస్ అనే గొప్ప సంస్థ ప్రపంచ వ్యాప్తంగానే ఒక సాంస్కృతిక జాతీయ సంస్థ, అధినేత పట్ల నీ స్థాయి ఎంత, నీవెంత? కాబట్టి ఆ రకమైనటువంటి ఆ చిల్లర వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాల్సిందిగా కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ మొత్తం సమాజం గమనిస్తున్నది. అనేక మంది మీ అవకాశవాద రాజకీయాల పట్ల ఈరోజు విసుగు చెంది ఈరోజు మీ యొక్క దుకాణం ఖాళీ అయిపోతుంది. కాబట్టి ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా ఇవాళ మీరు ఈరోజు బీఆర్ఎస్ అని కొత్త దుకాణం పెట్టి మీ యొక్క కుటుంబ పాలనకు, మీ అవినీతి పాలనకు ఇవాళ దేశవ్యాప్తంగా కూడా మరి ఏ రకమైనటువంటి ప్రత్యామ్నాయ వనరుల ద్వారా ఆదాయ సమీకరణ మార్గాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని ఆస్తులను విక్రయించింది. ఇప్పటికే ఖాళీ స్థలాలు, రాజీవ్ స్వగృహ ప్లాంట్లను కూడా విక్రయించిన ప్రభుత్వం తాజాగా రాజీవ్ స్వగృహ సహా ఇతర ఆస్తుల అమ్మకం చేపట్టింది. ఇందులో భాగంగా ఖాళీ ప్లాంట్లు, ఇళ్ళు, స్థలాలను విక్రయించనుంది. ఆస్తుల విక్రయానికి సంబంధించి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 10 జిల్లాలోని 19 ఆస్తుల విక్రయానికి నెల 11న నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించారు. అమ్మకం కోసం నవంబర్ 14 నుంచి వేలం నిర్వహించనున్నారు. మొత్తం 2.174 ఖాళీ ఫ్లాట్లు, అలాగే 485 ఇళ్ళు, 25 ఎకరాల స్థలాన్ని విక్రయించనున్నారు. మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, కరీంనగర్, నల్గొండ, ఆదిలాబాద్, మెహబూబ్ నగర్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని ప్లాట్లు అమ్మకానికి పట్టనున్నారు. ఇక హైదరాబాద్ పరిసరాల్లోని భూములు హెచ్ఎండిఏ, టీఎస్ఐఐసి ఆధ్వర్యంలో ఈవేలం ద్వారా విక్రయిస్తారు. జిల్లాల్లో మాత్రం ఈవేలంతో పాటు ప్రత్యక్ష వేలం కూడా నిర్వహిస్తారు. నగరాన్ని మరోసారి వర్షం ముంచెచ్చింది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించి ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు. ఒక్కసారిగా కురిసిన కుంభవృష్టి వర్షానికి నగరం అతలకూతలమైంది. ఇటు అంబర్పేట్, అటు కూకటపల్లిలో జోరుగా వర్షం కురిసింది. రోడ్లు నదులై పొంగాయి. డ్రైనేజీలు, వరద, మురుగునీరు ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో రోడ్లు, నదులు తలపించాయి. గచ్చిబౌలి, సనత్ నగర్, ఆర్ఎస్ నగర్, అమీర్పేట్, పంజాగుట్ట, మైత్రివరం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మియాపూర్, షేర్లింగంపల్లి, మాదాపూర్, రాయదుర్గం, కూకట్పల్లి, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, నిజామాపేట్, అలాగే ప్రగతి నగర్,
రాజేంద్ర నగర్, కిస్మత్పూర్, గండిపేట, ఉప్పరపల్లి, బోయినపల్లి, మారేడపల్లి, తిరుమలగిరి, బేగంపేట్, ఆల్వాల్, చిలకలగూడ ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. దీంతో ఆఫీసు నుంచి ఇంటికి వచ్చే ఉద్యోగులు వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చి ప్రజలు తడిసి ముందయ్యారు. రహదారులపై వరద నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు మెట్రో రైళ్లను ఆశ్రయించారు. మెట్రో స్టేషన్లో ప్రయాణికుల రద్దీ కనిపించింది. గత 2 రోజుల నుంచి ఎడతెరపు లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో పలు చోట్ల వర్షపాతం భారీగానే నమోదైంది. మాదాపూర్లో 7.8 సెంటీమీటర్లు, జూబ్లీహిల్స్లో 4.6 సెంటీమీటర్లు, అత్తాపూర్లో 2.3 సెంటీమీటర్లు, మియాపూర్లో 1.2 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. నగరవాసులు అవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఐటీ కారిడార్లోని దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ వంతెనకు అరుదైన గుర్తింపు దక్కింది. ఇండియన్ చాప్టర్ ఆఫ్ అమెరికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంక్రీట్ ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాల కల్పన కేటగిరీలో 2వ స్థానంలో నిలిచింది. నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఈ మేరకు ఎక్సలెన్స్ ఇన్ కాంక్రీట్ కన్సల్టేషన్స్ అవార్డు 2021 అందుకున్నారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా దుర్గం చెరువుపై 184 కోట్ల వ్యయంతో ఈ వంతెన నిర్మించారు. ఎక్స్ట్రా డోస్ ఇంజనీరింగ్ పరిజ్ఞానంతో నిర్మించిన వంతెన 2 ఏళ్ల క్రితం అందుబాటులోకి వచ్చింది. ఏసియాలోనే అతిపెద్ద స్పాన్తో నిర్మించిన వంతెన ఇదే అని అధికారులు గతంలో ప్రకటించారు. వంతెన పొడవు 425.25 మీటర్లు కాగా అప్రోచ్ రోడ్లతో కలిపి 764.38 మీటర్లు. వాహనాల రాకపోకల కోసమే కాకుండా పర్యాటక ప్రాంతంగా ప్రభుత్వ విభాగాలు మునుగోడులో బీజేపీ గెలుపు తథ్యమని మాజీ మంత్రి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ రాజగోపాల్ రెడ్డి అభ్యర్థిత్వం ఖరారు కావడంతో బీజేపీ శ్రేణులు మరింత ఉత్సాహంతో పనిచేస్తున్నారంటూ చెప్పారు. ఏమీ దొరకక మంత్రి కేటీఆర్ వ్యక్తిగత దూషణలకు విమర్శలకు దిగే చిల్లరతనాన్ని బయట పెడుతున్నారని అంటున్నారు. తెలంగాణ ఛాంపియన్ను అని చెప్పుకున్న కేసీఆర్ బీఆర్ఎస్తో దూరమయ్యారని అంటున్న ఈటల రాజేందర్తో మా పొలిటికల్ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాజగోపాల్ రెడ్డి అధికారికంగా ఖరారయ్యాయి. ఈ నేపథ్యంలో మునుగోడు ముఖచిత్రం ఎట్లా ఉండబోతుందో మనతో తెలుసుకు మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఉన్నారు. మాజీ మంత్రి చెప్పండి రాజేందర్ గారు, మునుగోడులో పరిస్థితి ఎలా ఉంది? బీజేపీ అభ్యర్థి అధికారికంగా ఖరారయ్యారు. అక్కడ గెలిచేది భారతీయ జనతా పార్టీ మాత్రమే, అక్కడ గెలిచే అభ్యర్థి రాజగోపాడి గారు మాత్రమే. ముఖ్యమంత్రి గారు, తన సహచర మంత్రివర్గం, 1000 కోట్ల రూపాయల డబ్బు సంచులు, మద్యం సీసాలు, ఇవాళ ప్రలోభాలు, మొత్తం 100 మంది గ్రామాలు చెరబట్టినప్పటికి కూడా ఎక్కడ కూడా కేసీఆర్ గారికి అక్కడ విజయం సాధ్యం కాదు. హుజరాబాద్లో ఏం పని చేసిందో అంతకంటే ఎక్కువ పని చేసే ఆస్కారం ఉండొచ్చు, కానీ యావత్ తెలంగాణ ప్రజానీకం అంతా కూడా ఒకటే ఎదురు చూస్తున్నాం. ప్రజాస్వామ్యం గెలవాలంటే, ధర్మం నిలవాలంటే రాజగోపాడే గెలవాలని చెప్పి నేను భావిస్తున్నాం. దానికి అనుగుణమైన తీర్పు మాత్రమే వస్తుంది. బయటికి కనపడడానికి ఇవంతా మంత్రులు, సామంత రాజులు వీళ్ళంతా కనబడుతుండొచ్చు, కానీ అక్కడ అంతరంగంలో మాత్రం, మునుగోడు పిల్లల అంతరంగంలో మాత్రం భారతీయ జనతా పార్టీ రాజగోపాడే ఉన్నాడు. ఇప్పుడు కేటీఆర్ కాంట్రాక్టర్ అమ్ముడు పోయిన కాంట్రాక్టర్ అభ్యర్థిగా నిలబడ్డాడు బీజేపీ అని ఒక ఆరోపణ చేస్తున్నాడు, ఏమంటారు? ఎవరి చరిత్ర ఏందో మాట్లాడకుండా తెలుస్తుంది. వాళ్ళు అమ్ముడు పోయినరా, వీళ్ళు అమ్ముడు పోయినరా, వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారా, 400 రాన వీళ్ళు డబ్బులు సంపాదించుకున్నారా, ఎవరి సొమ్ము ఎవరు తిననేది చర్చ పెట్టుకుంటూ తెలుస్తుంది తప్ప చిల్లర ఆరోపణలు చేసి అంటే వేరే మార్గాలు లేవు వాళ్ళకి. ఇలా మనిషి మీద దాడి చేసి ప్రజలు నమ్మించి గోల్మాల్ చేసి గెలుద్దామని చూస్తున్నాం. మునుగోడులో రాజగోపాడి గారు ఎవరి సొమ్ము తిన్నోడు కాదు, ఎవరి జోలికి పోయినోడు కాదు, ఉంటే ఇంత సాయం చేసింది తప్ప ఎవరికి కీడలు ఎక్కడ ఉండదు. ఇలా బీఆర్ఎస్ ప్రకటననే టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి మరణశాసనం అది. ఇంకా ఆ పార్టీ బతికి బట్టకట్టే ఆస్కారం లేదు. టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే రద్దు చేయబడదో అప్పుడే తెలంగాణ ప్రజానీకానికి కేసీఆర్కి సంబంధం కోల్పోయిండు, కేసీఆర్కి ఉద్యమకాలకి సంబంధం కోల్పోయిండు. నేను తెలంగాణ ఛాంపియన్ అని చెప్పేది విరుగుతున్నా, అది కూడా కోల్పోయింది. ఇలా బీఆర్ఎస్ గోస్ టు బీఆర్ఎస్. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద మునుగోడులో గెలిచేది బీజేపీ అని ఖరారుగా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఈటల రాజేందర్ గారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి అది విఆర్ఎస్గానే కాబోతుంది కేసీఆర్ గారు చెప్తున్నారు. అదేవిధంగా చిల్లర రాజకీయాలు ఏవి
మాట్లాడే పరిస్థితి లేకుండా ఒక వ్యక్తిగత దాడి చేసి వ్యక్తి వ్యక్తిగతమైన విమర్శలకు దిగి ఒక డ్యామేజ్ చేయాలని చూస్తున్న వాళ్ళు వాళ్ళే డ్యామేజ్ అవుతారు. రాజగోపాల్ రెడ్డి ఎవరి తెరుగు పోయిన వాడు కాదు, ఎవరి సొమ్ము తిన్న వ్యక్తి కాదు, తన వరకు ఇతరులకు మేలు చేసే వ్యక్తి మాత్రమే అని కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భాస్కర్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. రెండవ రోజు ఈడీ విచారణకు జేసీ ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. బ్యాంకు స్టేట్మెంట్లతో వచ్చిన జేసీ విచారణకు వచ్చారు. నిన్న ఆయన్ను ఈడీ 9 గంటల పాటు విచారించింది. ఇక BS3 వాహనాలను అలాగే BS4గా మార్చి విక్రయించినట్లు జేసీపై అభియోగం నమోదైంది. BS3 వాహనాలను BS4గా మార్చి విక్రయించినట్లు జేసీపై అభియోగం మోపడం జరిగింది. ఇప్పటికే జేసీ కంపెనీపై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్లో నిబంధనలు ఉల్లంఘించిన 3 పబ్బులపై పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్లోని అమేషియా, ఎయిర్ లైవ్, జీరో పార్చ్ పబ్బులపై కేసులు నమోదు చేశారు. ఆయా పబ్బుల యాజమానులు అలాగే మేనేజర్లపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసులు నమోదు చేసినట్లు సమాచారం. రాత్రి 10 గంటల తర్వాత పెద్ద పెద్ద సౌండ్స్తో స్థానికులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని వచ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ తరహా ఘటనలపై గతంలోనే హైకోర్టు పబ్బుల నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసింది. శబ్ద కాలుష్యాన్ని ప్రేరేపిస్తోన్న పబ్బులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. పబ్బుల్లో నిర్దిష్టమైన శబ్దాలు ఉండేలా చూసుకోవాలని, లేదంటే వారిపై కేసు నమోదు చేయొచ్చని పోలీసులను ఆదేశించింది. రాత్రి 10 గంటలు దాటితే డీజే లాంటి శబ్దాలు ఉండరాదని తెలిపింది. సిటీ పోలీస్ యాక్ట్, నాయిస్ పొల్యూషన్ రెగ్యులేషన్ ప్రకారం లౌడ్ స్పీకర్లకు నిర్దేశిత లిమిట్ వరకే అనుమతి ఉంటుందని చెప్పింది. మావోయిస్టు ఆలూరి ఉషారాణి డీజీపీ మహేందర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. 31 ఏళ్ల ఆమె మావోయిస్టుగా పనిచేసినట్లు డీజీపీ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఉషారాణి తండ్రి భుజంగరావు 1985లో పీపుల్స్ వార్లో జాయిన్ అయ్యారని, 1995లో దండకారణ్య జోనల్ కమిటీ మెంబర్గా పనిచేసినట్లు చెప్పారు. ఆలూరి ఉషారాణి తల్లి, బావ కూడా పీపుల్స్ వార్లో ఉండేవారని, ఫ్యామిలీ మెంబర్స్ మావోయిస్టుల్లో ఉండటంతో తను కూడా జాయిన్ అయినట్లు తెలిపారు. 1991లో మునుగోడు దళం మెంబర్గా ఎన్నికైందని డీజీపీ తెలిపారు. 1998 యాదగిరిగుట్ట పిఎస్పై దాడి చేసి ఆయుధాలు తీసుకెళ్తున్న టైంలో జరిగిన ఎన్కౌంటర్లో తన భర్త చనిపోయాడని చెప్పారు. జంపన సుధాకర్ సరెండర్ అయిన తర్వాత మావోయిస్టు పార్టీకి సరైన నాయకత్వం లేదని మహేందర్ రెడ్డి తెలిపారు. కొత్తగా రిక్రూట్మెంట్ అయిన వారికి ఐడియాలజీ లేదని, నాయకత్వ లోపం వల్ల మావోయిస్ట్ పార్టీ దానికదే కూలిపోతుందని చెప్పారు. కానీ ఏం జరుగుతుంది అక్కడ, జరిగేటటువంటి సమాచారం ఏది కూడా అక్కడ ఉన్నటువంటి కార్డర్స్ రాకుండా కంప్లీట్ గా వాళ్ళు దాన్ని ప్రాసిక్యూట్ చేశారు అని చెప్పి చెప్తోంది. అదే విధంగా ఈ పార్టీలో ఉన్నటువంటి కార్డర్, ఈ రోజు ఉన్నటువంటి కార్డర్ ఎవరు కూడా ఈ మార్క్సిస్ట్ లెనినిస్ట్ మావోయిస్ట్ ఐడియాలజీ అర్థం చేసుకునేటువంటి పరిస్థితిలో లేరు. వాళ్ళు టాప్ లీడర్షిప్ అంతా కూడా ఏజ్ ఎక్కువైపోయి అలాగే వివిధ వ్యాధిగ్రస్తులై వాళ్ళు. హైదరాబాద్ నగరంలోని పాత బస్సులు గంజాయి బ్యాచ్ ఆగడాలు పెరిగిపోతున్నాయి. కాలాపత్రలో రోడ్డుపై వెళ్తున్న వారిపై దాడులు చేస్తున్నారు గంజాయి బ్యాచ్ యువకులు. దీంతో భయంతో అటువైపు వెళ్లే వాళ్ళు హడలిపోతున్నారు. అయితే ఈ విషయాన్ని ఎన్నోసార్లు పోలీసులకు తెలిపినా పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా మత్తుకు బానిసగా మారి దాడులకు పాల్పడుతున్నారని, గతంలో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా తీరు మార్చుకోలేదని స్థానికులు చెబుతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ టీం ప్రయాణికుల నుంచి భారీగా బంగారాన్ని పట్టుకుంది. సుమారుగా 8 కిలోల గోల్డ్ను సీజ్ చేశారు. పట్టుబడిన బంగారం విలువ సుమారుగా 4 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందంటూ కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఎయిర్పోర్ట్లు గోల్డ్ స్మగ్లింగ్లకు అడ్డాలుగా మారుతున్నాయి. బంగారం అక్రమ రవాణాకు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తున్నారు స్మగ్లర్స్. అయితే కస్టమ్స్ అధికారుల ముందు గోల్డ్ స్మగ్లర్ల ఆటలు సాగడం లేదు. మీరు ఏ రూట్లో వచ్చినా మేం పట్టుకుంటామంటూ మళ్లీ నిరూపించారు మన అధికారులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల నుంచి భారీగా బంగారాన్ని పట్టుకుంది కస్టమ్స్ టీం. సుమారు 8 కిలోల గోల్డ్ను సీజ్ చేశారు. పట్టుబడిన బంగారం విలువ 4 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని తెలిపారు కస్టమ్స్ అధికారులు. EK524 నెంబర్ ఫ్లైట్లో దుబాయ్ నుంచి వచ్చిన 2 ప్యాసింజర్స్ నుంచి 24 గోల్డ్ బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. 2 కిలోల 800 గ్రాముల బరువైన ఈ గోల్డ్ విలువ 1,47,00,000 పైగా ఉంటుందన్నారు కస్టమ్స్ అఫీషియల్స్. ఇక EK528 నెంబర్ గల మరో ఫ్లైట్ వచ్చిన ప్రయాణికుల నుంచి 4 కిలోల 495 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు. ఈ గోల్డ్ విలువ 2,57,00,000 పైగా ఉంటుందని తెలిపారు అధికారులు. ఈ 2 కేసుల్లో సుమారు 8 కేజీల గోల్డ్ పట్టుబడగా దాని విలువ దాదాపు 4 కోట్ల రూపాయలుగా తేలింది. దుబాయ్ నుంచి పెద్ద ఎత్తున గోల్డ్ స్మగ్లింగ్ జరుగుతుండటంతో అక్కడి నుంచి వస్తున్న ప్రయాణికులపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు అధికారులు. అయితే ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద మొత్తంలో బంగారు పట్టుబడడం ఇదేనని చెబుతున్నారు కస్టమ్స్. తమిళనాడు రాజధాని చెన్నై పర్యటనకు వచ్చారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రాత్రి నగరంలో
మైలాపూర్ మార్కెట్లో కూరగాయల వ్యాపారులతో సంభాషించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఆరా తీశారు. సమస్యలను ఆరా తీసిన వెంటనే ఓ దుకాణం వద్ద ఆగి సాధారణ మహిళగా కూరగాయలు కొన్నారు నిర్మలా సీతారామన్. ఇక కేంద్ర మంత్రి అయి ఉండి కూరగాయల మార్కెట్లు ఆగి కూరగాయలు కొంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.